మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చంద్రవెలి గ్రామ పంచాయతీలో కురిసిన అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యువ రైతు బిరుదు శ్రావణ మాట్లాడుతూ కురిసిన అకాల వర్షానికి బీడు భూములు నిల్వ చేసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని వాపోయారు. నీళ్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, మా చంద్రవెలి రైతుల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, అందరి తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆరుగాలం శ్రమించి విత్తు నాటిన దగ్గర నుంచి కుప్పను వచ్చే వరకు ఆరుగాలం శ్రమించి పడినటువంటి పంటని అటు ప్రకృతి కోపానికి ఇటు పాలకుల నిర్లక్ష్యానికి మేము బలైతా ఉన్నాము. ఈ పండించిన పంటని నిన్న వర్షానికి నాని మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఈవెన్ ఈ రోజు వరకు కూడా మా దగ్గర కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే కనుక మాకు ఈరోజు దరిద్రం అనేది మాకు ఉండకపోతుండే. పండించడానికి ఎంత కష్టమవుతుందో ఆ పంట పండించడానికి కొనుగోలు అమ్మడానికి అంతకంటే 100 రెట్ల కష్టాన్ని మేము కష్టాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాము. ఇట్లా కాకుండా పోయినసారి అదే కథ అయింది, ఈసారి కూడా అదే కథ అవుతుంది. ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే ఫస్ట్ పంట కోయకముందే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ పండిన పంటను ఎక్కడ పడితే అక్కడ ఆరివేయడం కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణీతమైన ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి వర్షానికి తడవకుండా ఒక గోదాం లెక్క మాకు ఏర్పాటు చేస్తే పండించిన పంటను ఆరబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఈ తడిసిన పంట ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసి మాకు ఈ నష్టపరిహారం అందిస్తే మేము ఇంకా మున్ముందు ఇంకా మంచిగా ఉత్సాహంతో వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఆధారిత భారతదేశం అని చెప్పుకోవడం తప్పితే అక్కడ కేంద్రంలో ఉన్న పాలకులు కానీ వీళ్ళు కానీ వాళ్ళని వీళ్ళని వాళ్ళు అనుకుండడమే కానీ కొట్లాడుకోవడమే సరిపోతుంది. ఈ పండించిన పంటకే చూసుడు లేదు, దాని లేదు, ఏం లేదు. అట్లా కాకుండా మీరు మీకేమని ఉంటే మీరు తర్వాత చూసుకోవాలి. దానికంటే ముందు రైతులుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మేము మంచిగా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మా యువ రైతులుగా మమ్మల్ని ప్రోత్సహించి ఈ వ్యవసాయ రంగాన్ని ఇంకా మీ యొక్క సహాయాన్ని అందిస్తే మనం వ్యవసాయాన్ని ఇంకా మంచిగా చేసి సాంకేతికతను వాడుకొని మన తెలంగాణని మన భారతదేశాన్ని వ్యవసాయంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి యువరక్తంగా మేము అందరం ఎప్పుడు ముందుగానే ఉంటాం. కాకపోతే మాకు ఈ ప్రకృతి వల్ల మీ వల్ల మాకు ఎదురయ్యే ఇబ్బందులని మీరు ఇక ముందు ఇకపై వేసే మళ్ళా వచ్చే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్లో కానీ ఇలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండి మాకు నష్టపరిహారం అందిస్తే మేము మీకు రుణపడి ఉంటాం అని తెలియజేస్తాము. ఈ అకాల వర్షం వలన నాదొక 10 ఎకరాల వరకు నేను ల్యాండ్ చేశాను. అది తీసుకొచ్చి కుప్ప పోసేసరికి అకాల వర్షం వచ్చి నా వడ్లన్నీ నానిపోయాయి. అది ఎందుకు కారణమైందంటే మాకు ఇక్కడ అనుకూలంగా లేకపోవడం వల్ల, ఏదంటే మన కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల, సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల, అసలు రైతులను పట్టించుకోకపోవడం వల్ల సంబంధిత అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి మాకు నష్టపరిహారం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, పంటలు కోత వచ్చే టైంలోనే మాకు ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తక్షణమే ఈ కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. ఈ నష్టపరిహారం మాకు జరిగిన నష్టాన్ని మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను.